ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండెమ్నిటీ వీడియోస్. ఫ్రెండ్స్, మన యొక్క సబ్స్క్రైబర్లకి చాలామందికి కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ కానీ స్కార్స్ గురించి కానీ చాలా డౌట్లు అయితే ఉన్నాయి. దాని గురించి నేను ఒక 3 పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను, గమనించండి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియో చెప్పుకుందాం. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండెమ్నిటీ వీడియోస్. ఫ్రెండ్స్, మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనందరికి కూడా 10th క్లాస్లో మోల్స్ అయితే ఇస్తారు. ఓకే, మనకి 10th క్లాస్లో మోల్స్ అని ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని 2 అయితే మనకి సెలెక్షన్స్ చేస్తారు, 1, 2 అని. అది మోల్ అయినా సరే, స్కార్ అయినా సరే, ఇంకేదైనా సరే, మీకు 10th క్లాస్లో ఉన్న విధంగా మీరు ఎప్పుడైనా సరే ఒక జాబ్కి అప్లికేషన్ పెడుతున్నాము అంటే మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్ ప్రకారం పెట్టండి. ఓకే, ఇది ఒకటి. మరి ఒకవేళ మీరు ఈ యవ్వనానికి వచ్చే టయానికి కానీ లేకపోతే ప్రజెంట్ ఉన్న టయానికి మీకు ఆ మోల్స్ కానీ ఆ యొక్క స్కార్స్ కానీ పోనీ అనుకుందాం, పోతే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ప్రజెంట్ బాడీ మీద ఎక్కడైతే మీకు ఒక మోల్ కానీ స్కార్ కానీ ఇప్పుడు ఏదైనా మీకు దెబ్బ తగిలింది అక్కడ స్కార్ ఏర్పడిపోయింది అన్నమాట, అంటే ఒక మచ్చలాగా. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటాము. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా మోల్స్ కానీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కనుక 10th క్లాస్ ప్రకారంగా లేకపోతే మీరు ఒక అఫిడవిట్ చేయించండి. ఓకే, ఎలా అని, నేను ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకున్నాను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా, అయితే నాకు ప్రజెంట్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ప్రజెంట్ నా యొక్క బాడీ చేంజెస్ వల్ల ఇవి స్కార్స్ అనేవి పోయినవి, అందుకని నేను ఇలా ప్రజెంట్ నాకు ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్ మీద కానీ రైట్ షోల్డర్ మీద కానీ ఇలా మీకు ఎక్కడైనా ఉంటే లేకపోతే తొళ్ళ మీద కానీ కాళ్ళ దగ్గర ఎక్కడైనా మీకు ఏదైనా ఒక స్కార్ కానీ ఒక మచ్చ లాంటిది పుట్టు మచ్చలు ఏమైనా కానీ కనపడితే వాటిని అఫిడవిట్లో చేపించండి, నాకు ఇక్కడ ఈ స్కార్ ఉంది, ఓకేనా, నేను ఎటువంటి మిస్టేక్ అయితే చేయలేదు, అప్పుడు నాకు ఇట్ట ఫిజికల్ చేంజెస్ వల్ల నాకు ఇలా మారిపోయింది అని చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ని అయితే అప్లోడ్ చేయమంటున్నాడు. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్లో ఉన్నటువంటి మోల్స్ కానీ స్కార్స్ కానీ ప్రజెంట్ ఉన్నట్లయితే వాటిని అప్లై చేయండి. అవి కనుక లేదనుకో మీరు అఫిడవిట్లు ఏదైతే ఇచ్చారో దాన్ని అప్లోడ్ చేయండి. లేదు బ్రదర్, నేను ఇంకా అఫిడవిట్ కూడా చేయించలేదు అనుకోండి, మీరు మీ యొక్క బాడీలో ఎక్కడైతే స్కార్స్ కనిపిస్తున్నాయో ఆ యొక్క స్కార్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయండి, దాని ప్రకారం ఒక అఫిడవిట్ కూడా చేయించుకోండి. మీకు అఫిడవిట్ అవసరమైతే లేదో అక్కడ చెప్పలేం, కానీ ఒకవేళ అడిగితే మీరు అఫిడవిట్ చూపిస్తే మీకు లీగల్గా ఒక డాక్యుమెంట్ ఉన్నట్లుగా వాళ్ళు మీకు ఒక సపోర్టివ్గా ఉండిద్ది అనమాట. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ జాబ్కి అప్లై చేసేటప్పుడు మనం మన యొక్క మోల్స్ కానీ స్కార్స్ గురించి కానీ చర్చించుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేసుకోండి, మనకి బేస్ 10th క్లాస్ అన్నమాట. 10th క్లాస్లో ఏదైతే మోల్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చెక్ చేస్తారు. అవి కనుక లేదనుకోండి ఒక అఫిడవిట్ రెడీ చేయించుకోవాలి. మీకు మీ బాడీలో ఎక్కడైతే మోల్స్ కానీ ఇంకా స్కార్స్ కానీ ఎక్కడన్నా దెబ్బ తగిలినట్టు ఫ్రాక్చర్స్ కానీ ఇవన్నీ ఎక్కడైతే కనిపిస్తున్నాయో వాటి ప్రకారం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా న్యూగా జాయిన్కి అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క మోల్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్టీపీసీ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, మీకు ఎక్కడైనా మచ్చలు కనిపిస్తుంటే అవి అప్లోడ్ చేయండి. మీకు కనుక 10th క్లాస్లో లేకపోతే, ఓకే, 10th క్లాస్లో ఉన్నటువంటి మోల్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అవి అప్లోడ్ చేయండి. లేవు, మాకు 10th క్లాస్లో ఉన్నాయి ప్రజెంట్ లేవు అనుకుంటే అఫిడవిట్ రెడీ చేయించుకోండి, మీకు ఉన్నటువంటి మచ్చల ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. అయితే మరి మీ అందరికీ ఒక డౌట్ అనేది ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. మరి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో. ఇంకా సిగ్నేచర్ గురించి, ఓకేనా, ఇండెమ్నిటీ బాండ్ గురించి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, ఇంకా సైకోమెట్రిక్ ఎగ్జామ్, వీటన్నిటి గురించి క్లాసెస్ అయితే చేసి పెట్టాము. ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఒకసారి వెళ్ళైతే వాటన్నిటిని కూడా చూడండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.